హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది గ్రో యువర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. 1915 ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే ప్రాంతంలో ఒక ఆవిడ చనిపోయింది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ బంధువులకైతే ఆ విషయం తెలియజేశారు. వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు, కానీ దూరంగా ఉన్న వాళ్ళ సిస్టర్ అయితే అక్కడికి రాలేకపోయింది. అయితే సమయం మించిపోవడంతో ఆవిడ్ని పూడ్చిపెట్టేశారు. ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత వాళ్ళ సిస్టర్ అక్కడికి వచ్చింది. తనైతే చాలా బాధపడుతూ ఏడ్చింది, ఎందుకంటే తన చెల్లిని చివరి చూపు చూసుకోవాలని చాలా బాధపడడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను అలాగే అక్కడ ఉన్న పెద్దలను కూడా వేడుకుంది వాళ్ళ చెల్లిని బయటకు తీయాలి, నేను ఒకసారి చూడాలని. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు, తనైతే బయటకు తీయడానికైతే వాళ్ళు నిర్ణయించుకున్నారు. పూడ్చిపెట్టిన ఆ బాక్స్ని అయితే బయటికి త్రవ్వి తీశారు. తీసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బాక్స్లో ఉన్న ఆవిడ నవ్వుతూ లేచి కూర్చుంది. ఇలా ఎందుకు జరిగిందంటే ఆవిడ ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వలన మత్తులోకి అయితే జారుకుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన హార్ట్ బీట్ని అయితే చెక్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకైతే హార్ట్ బీట్ అయితే వినిపించలేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే హెవీ డ్రోస్తో డ్రగ్స్ తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న నరాలు అయితే సరిగా పనిచేయవు. ఆ టైంలో హార్ట్ బీట్ వినడం అయితే చాలా కష్టం. ఎంత కష్టం అంటే స్టెతస్కోప్తో కూడా మనం హార్ట్ బీట్ అయితే వినలేవు. సో ఈ రీజన్ వల్ల వాళ్ళు ఆమె చనిపోయిందని భావించారు. ఈ సంఘటన జరిగిన 47 సంవత్సరాల తర్వాత ఆమె అయితే మరణించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి, మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.